సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ శ్రేణులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న డాక్టర్లు టిప్పర్లపై కేసులు పెట్టారని సీఏ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ చేయగా ఆయన చర్యలు తీసుకోకపోవడంతో దురుసుగా మాట్లాడారని నేరుగా అస్మిత్ రెడ్డి ఆందోళనకు దిగారు. టీడీపీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన నిరసన వ్యక్తం చేశారు. రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు కూడా నిరసన విరమించేది లేదని కార్యకర్తలు కూర్చున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తి అక్కడ పోలీస్ అధికారులు అస్మిత్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఉదయమే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్రమ ఇసుక రవాణాపై హెచ్చరించారు. తన పార్టీ వాళ్లే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని, వెంటనే వదిలివేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా చేసి తనకు దూరం కావద్దని వేడుకున్నారు. నమస్కారం, నేను ఈ రోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో ఒక 25 మంది ఇసుక దొల్లుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదయం హెచ్చరించడం, సాయంత్రం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను జేసీ అనుచరుడు పట్టుకోవడం జరిగింది. వారిపై చర్యలు తీసుకోవాలని అస్మిత్ రెడ్డి ఫోన్లో సీఐకి చెప్పగా ఆయన తక్షణమే స్పందించకపోవడం తాడిపత్రిలో మరో వివాదానికి కారణమైంది.